ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఒక సమాజంలో సొసైటీలో ఒక ఆడదాన్ని పట్టుకొని నీ ఇష్టం నోటికి వచ్చినట్టు ఏపించుకుంటది చేస్తుండ అని మాట్లాడుతున్నావు, నీకు సిగ్గనిపించట్లే. అసలు పెద్ద భాషలో ఏం చేసినావు, అసలు సిగ్గుందా మీకు? క్లియర్ గా చెప్పాం కంటెంట్ అనేది మంచి ఇవ్వండి, పది మంది నవ్వుకునేటట్టు ఇవ్వండి అనేసి. కెమెరా స్టార్ట్ అయిన తర్వాత వాడు అగ్గిపెట్ట మచ్చగా నోట్లో నోరు పెట్టింది, అగ్గిపెట్ట మచ్చగా నోట్లో నోరు పెట్టింది. అసలు కాదు ఆ ఫోటో క్లిక్ ప్లే నువ్వు పళ్ళు వరకు అనుకోని నాకు నా గురించి నీకు తెలియదు చెప్తున్నా. నోసరంగా వరితే నాకు ఇక్కడ గుర్తామాల ఏమనుకుంటున్నావు? కుక్కతో పోల్చినా కుక్క కూడా సిగ్గుపడుతుంది తెలుసా? ముసల్దాన్ ఆగిడ మొగల గురించి మాట్లాడుతున్నా, నువ్వు ఆడబట్ల మాటలు మాట్లాడాలి తిక్కదింటది. ఫార్మర్ అని ఓ రైతు బిడ్డ, నువ్వు ఆ రైతు బిడ్డని వాడు బిడ్డ అని మాట్లాడతావా? ఈ రోజు గనక మిస్ అయితే మళ్ళీ రేపు పొద్దున రాదేమో అని చెప్పి ఈ రోజే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. వీళ్ళు వీళ్ళకున్న ధైర్యం ఏందో తెలుసా? నిజాయితీగా చెప్తున్నా, మీరే ఏపించిండ్రు అనే ఒక మాట యూజ్ చేస్తున్నారు. నువ్వు ముసల్దాన్ అంటే ఒకసారి నేను ముసల్దాన్ అంబర్ధరామ్ ఇష్టం. ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపల ఇద్దరు ముసలోళ్ళు చచ్చిపోకుండా అటాక్, ఇద్దరు ముసలోళ్ళు చచ్చిపోకుండా అటాక్. పార్థాయ ప్రతిబోధితాం భగవతానా రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బ్యావకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చేసినాం ఈ రోజు మనం ఏడికంటే ఈ ముసలోల ఇంటర్వ్యూకి, ఈ ముసలోల ఇంటర్వ్యూకి. ఎందుకంటే నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో, నీ నెత్తిలో ఎంటికెళ్ళి చూసుకో ఒకసారి, అర్థమైతుంది. నేను ఇంట్రడక్షన్ ఇయ్యని అర్థమైతుందా? లక్షణం ఇంట్రడక్షన్ కాదు, ఇంట్రొడక్షన్. అర్థమవుతుందా? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు అయితే ఈ ఇద్దరు ఈ పెద్ద బాస్ లో చేసినారు కదా, వీళ్ళిద్దరు కూడా అంటే రిపోర్ట్ వచ్చింది మాకు. ఆ రిపోర్ట్ ప్రకారం కంటెంట్ ఏమంటే ఒక కథలు దింగిండ్రంట. అంటే అట్లా ఎందుకు చేసిండ్రు? కలమన కలం ఎవరు? అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం అట్లా చెప్పినా కథలు దింగండి కంటెంట్ ఇవ్వద్దు అన్నాడు. నిన్ను అబ్దుల్ కలాం ఫ్యాన్స్ గుద్ద బల్దింగ్తారు. ఈవెన్ నేను కూడా ఫ్యాన్ నే, కానీ కాదు, మీరు ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు? తెల్లగా ఉండి బాబు నల్లగా ఎందుకు? మీకు పురాణాలు అంటే ఇష్టం అంట నిజమేనా? ఫస్ట్ నీ తర్వాత అందరు ఇష్టం. బ్రాస్లెట్ ఇట్ సైడ్ కాదు, నీకు నిజంగా చెప్పు, పోరగా అంటే ఇష్టం? నిజంగా నీ తర్వాత అందరు ఇష్టం. ఫస్ట్ నేను పోరగాని కాదు, నాకు 30 ఏండ్లు అంటే కొంచెం పెద్ద పోరగాని. అంటే ఒక 70 ఏళ్ళు ఉంటాయి అనుకుంటున్నావా? 25, 35, 30 లోనే పోరగాలంటారు. ఎందుకు అట్లా ఎందుకు అనిపిస్తుంది మైండ్ లో? అయ్యో ఆయన ఏమంటాడు? ఏమంటున్నాడు? గట్టిగా వేస్తారంట నీకు. ఏమంటున్నాడు? గట్టిగా వేస్తారంట నీకు. బద్దలేదు ఇక్కడ ఎక్కడా కూడా పెడతానికి. అంటే ఆమెకు గట్టిగా ఇంకా నువ్వు చూసినావా? అంటే ఆమెకు గట్టిగా ఇంకా నువ్వు చూసినావా? అంటే ఆవిడ మనసులో కోరికలు నాకు కొంచెం చెప్పుకుంటే. వేయడం అంటే ఏంది? వేయడం అంటే ఏంది? వేయడం అంటే ఏంది? అదేనా? అసలు చెడిపోయింది ముసలోడు, సమాజానికి ఉపయోగం లేనంత చెడిపోయిండు. సిగ్గు శరం ఏమనిపించట్లేదా మీరు ఇట్లా ఇట్లా ఉన్నందుకు? ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఒక సమాజంలో సొసైటీలో ఒక ఆడదాన్ని పట్టుకొని నీ ఇష్టం నోటికి వచ్చినట్టు ఏపించుకుంటది చేస్తుండే అని మాట్లాడుతున్నావు, నీకు సిగ్గనిపించట్లే? ఫ్రెండ్స్ ఏం మా ఇష్టం? ఏ మీ ఇద్దరు దోస్తులా? అంతకుముందుకు ఈ పండు ముసలి అంటే నువ్వు పండు ముసలిదాన్ లెక్క ఎట్లయినా? నేనా? నేను పండు ముసలిదాన్ అయితే నువ్వు నన్ను వీడియో ఎందుకు తీసుకుంటావు? కర్రిస్తావు చేతి. ఎందుకంటే నువ్వు పెద్ద సెలబ్రిటీ, నువ్వు పెద్ద అదంట కదా. అదే సెలబ్రిటీ, నువ్వు ఎన్ని అనుకున్నా నేను సెలబ్రిటీని దేవుడికి తెలుసు, భూదేవుడికి తెలుసు. కాదు డైలీ మీరు తెలుసు, ఇక్కడ నీకు తెలుసు, మీరు నీకు తెలుసు, ఇక్కడ నీకు తెలుసు. నీకు డైలీ నీకు అమీర్పేట్ లో ఎంత ఇస్తారు? నువ్వు రోజు ఎంత ఇస్తున్నావు? నువ్వు షూట్ కు రమ్మని ఆల్రెడీ షూట్ లో అంత ఇస్తున్నావు.
కాదు షూట్ అయినా అది నిజంగా చెప్పు నిజంగా షూట్ అయినా అసలు పెద్ద భాషలో ఏం చేసినా అసలు సిగ్గుందా మీకు నాకా ఆ మేము మేము చెప్పిన కంటెంట్ ఏంది మీరు చేసిన కంటెంట్ ఏంది అసలు నువ్వు చేసిన అన్ని నేను చెప్పానంటే నిన్ను ఇక్కడ ఆఫీస్ లో పెద్ద సార్ గుమ్మ ఎక్కనే ఉన్నా ఆ అంటే ఏం చేసినా నిన్న ఏమన్నా చేసినా నువ్వు ఏం చేసావో నేను చెప్పమంటావా చెప్పు ఆహా నేను ఏం చేసినా చెప్పు నువ్వు ఏం చేసావో నేను చెప్పవలసినది చెప్తాను గైస్ పెద్ద భాషలో మేము వీళ్ళకు క్లియర్ గా చెప్పినాం కంటెంట్ అనేది మంచి ఇయండి 10 మంది నవ్వుకునేటట్టు ఇయండి అనేసి ఈమేం చేసింది ఈమేం చేసింది నువ్వు నోట్ల నోరు పెట్టలే కెమెరా స్టార్ట్ కాక ముందుకు ఈయన నోట్ల నోరు పెట్టింది చూసినాము కెమెరా స్టార్ట్ అయిన తర్వాత వాడు అగ్గిపెట్ట మచ్చగా నోట్ల నోరు పెట్టింది ఒక్క క్వశ్చన్ ఒక్క నిమిషం నువ్వు అగిపెట్ట మచ్చగా నోట్లో నోరు పెట్టినా ఒప్పుకుంటావు ఒప్పుకోవా నువ్వు యాక్షన్ చెప్తున్నావు సినిమా యాక్షన్ లో సీరియల్ అన్ని చెప్తున్నావు కదా అవును కెమెరా దగ్గరికి వచ్చినప్పుడు బడేల్ రాజు నేను సాంగ్ పాడినప్పుడు ఎలా చేశారు ఇంతే ఇంతే మూమెంట్ నోట్లో నోరు పెట్టేసంటే మేము ఏం చెబుతాం కాదు కాదు ఈ ముసల్దాం సిగ్గులేదు కానీ నిజంగా పెట్టింది తెలుసా అసలు కాదు ఫోటో క్లిక్ ప్లే చేయాలి నేను పెట్టాను నీకు దొరద ఏంటంటే నీకు దొరద ఏంటంట నువ్వు నా నోట్లో ఎందుకు ఎడుతున్నావు ఇట్లా మరి నీకు దొరద ఏంటి చెప్పు దొరద కదా నేను ఆడికి ఇష్టమైంది మేము పెట్టుకున్నాం ఓకే ఈ సభ్య సమాజానికి అంటే అడుగుతా కానీ వేస్ట్ అనమాట అట్లా కాదు నేను అడిగేది ఏంటంటే ఇక్కడ నువ్వు ఈ సభ్య సమాజానికి మన సొసైటీకి ఇంత పెద్ద తెలంగాణకి ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ కి ఈ రెండు స్టేట్లలో నీ వీడియోలు చూస్తుంటారు నువ్వు వాళ్ళకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు అసలు నీకేమైనా సిగ్గుందా నేను అదే మేము అదే అంటున్నా నేను అదే అంటున్నా నేను బడేల్ నెంబర్ వన్ బడేల్ నెంబర్ టూ మీరిద్దరు దొంగలని మాకు తెలుసు మీరిద్దరు ఏం చేస్తారో మాకు తెలుసు రోజు మీరు రోజు డాన్సులు చేస్తారు తాగిన తర్వాతనే డాన్సులు చేస్తారని అందరికి తెలుసు కానీ మేము చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి ఈ విషయం అడగాలనుకున్నా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అసలు మనిషి నువ్వు పండు వరకు అనుకోని నా గురించి నీకు తెలియదు చెప్తున్నా గుండె నాగరాజ ముసల్దాన్ లెక్క ఉర్రా కావు కావు నీకు నువ్వు ఆయనతో నువ్వు ఆయన నీతో వస్తాడు అర్థమైతుంది నాకు అనవసరంగా ఎవరితే నాకు తిక్క గుద్దుడు గుత్తమ్మలు ఏమనుకుంటున్నావు చూసుకోండి మా సంబంధం వీళ్ళు ఏం మాట్లాడుతుంటే నాకు అర్థమైతలేదు మధ్యాహ్నం గుద్దులే నవ్వుతాడు ఎవడు ఎండ దెంగుతుంటే నువ్వు దెంగుతా ఉంటావు కింద నుంచి ఏంటి నిన్ను నేను మనిషి నువ్వు మనిషివా పశువా నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు నువ్వు మనిషివా పశువా నువ్వు పశువు ఎందుకు పశువు నువ్వు నీతో నువ్వే పశువులో కనబడుతున్నావు కుక్కతో పోల్చినా కుక్క కూడా సిగ్గుపడుతుంది తెలుసా గుంటి నాగరాజు గాని కొట్టుడు అవసరం అవే నీకు ఏది గుంటి నాగరాజు గాని కొట్టుడు అవసరం అవును మరి కబడ్డీ ప్లే కబడ్డీ ఆటలో నేను కింద పడేసాను కొడేసాను కబడ్డీ ప్లే కాదు ఆ రాత్రి పూట ఆ రోజు కొట్టిన ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది కనవాలే నీకు నాకు కనపడింది మరి తాగిన మైకు ఏదన్నా అవుతుంది తాగించకూడదు ఎల్లుండి వెళ్ళినట్టు అక్కడ శుభ్రంగా మజ్జిగిచ్చి పడుకోబెట్టాను ఏ ముసల్దాన్ ఆగిడ మొగల గురించి మాట్లాడుతున్నా నువ్వు ఆడబట్ల మాటలు మాట్లాడాలి నా ఫ్రెండ్ చూసిరా ఏం మాట్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నారు ఒకటే అరే మీరు ఒకటే ముసల్దాన్ ఏ ముసల్దాన్ ఆగు అరే నిన్ను క్వశ్చన్లు అడగనియరు మీరు నేను అడిగే క్వశ్చన్ అడగని ఆ తర్వాత మాట్లాడు అంటే మీ ఇద్దరు పక్కకున్నారని గుద్దల్దాం చేస్తున్నా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు నువ్వు ఒక మనిషి నువ్వు తాగినవు తాగిన మైకంలో కొట్టేసినా అని చెప్తున్నావు తాగిన మైకంలో కొట్టుడు నీకు అవసరమా వాడే గలీజుగా మాట్లాడాడు ఏంటి ఏమన్నాడు గలీజుగా ఏదో అన్నాడు ఏమనలేడు ఏమనకపోయినా చెప్పు నువ్వు చెప్పు ఏమన్నాడు చెప్పు వాడు అలాగే బడేల్ నా కొడక అన్నాడు వాడు వెళ్ళాడు కోపంతో వెళ్ళాడు తప్పేంటి మా జపా ఇల్లు కదా ఏమన్నా తిడితే అలాగే ఇడు ఈమె చూడు ఊసర వెళ్ళి ఈమె వాడు వాడంట ఎవరు గుంటి నాగరాజు రెస్పెక్ట్ లేకుండా ఒక ఫార్మర్ ని పట్టుకుని ఒక రైతును పట్టుకుని తిడుతున్నది ఈమె ఒక రైతును పట్టుకుని మేమేమన్నా అనుకుంటాం నీకు నాగరాజు గారు అన్న చెప్పు ఏమండి గుంటి నాగరాజు ఏమి పేరేంటి అన్నావు లలియా ఈ పేరేంటి చెప్పు ఒకసారి విజయ్ గౌడ్
విజ్జు గారు అన్నా విజ్జు సన్వ అయింది విజ్జు అంతే మనందరూ ఫ్యామిలీ టైప్ విజ్జు అంతే సన్వ అయితే సన్వ అయితే ఏమని స్వామ ఏం చేయనమ్మా నేను ఏం చేయను చెప్పు ఒకసారి నాకేం వద్దమ్మా నేను చెప్పింది విను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది వినండి చెప్పింది వినండి అర్థమవుతుందా మీరు అడ్డదారిలో ఫేమస్ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఇది ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ అర్థమవుతుందా అరే మీ పూర్వం ఎట్లున్నారు ఎట్లా బతికిండ్రు గుడ్డ నువ్వు ఇంకా గివ్ వేసుకుంటున్నావు అప్పుడు గుడ్డ బట్టలు లేకుండా ఆమె సిగ్గు లేకుండా డ్రైవర్ వేసుకున్నప్పుడు డ్రైవర్ లాగా నాకు అర్థం కాదు ఏమి ఆమె డ్రైవర్ వేసుకునే డ్రైవర్ లాగుతున్నా నీకు అవసరం ముంజకాయల ముంజకాయలు ముంజకాయలు నాకు అర్థం కాదు ఏ ముంజకాయ తెలియదు ఇంత ఉంటాయి పెద్ద ముంజకాయ నువ్వు చూస్తావా ముంజకాయలు నేను చూస్తాను లాగుతామని చూస్తాను చూస్తున్నానా కాదు ఆమెకున్న ముంజకాయలు అన్ని నీకు ఎట్లా తెలుసు ఎవరికన్నా ఉంటాయి ఆ ముంజకాయలు లాగు నీకేమున్నాయి నాకు వట్టకాయలు వట్టకాయలు ఉన్నాయా ఇలాంటి ఇసువంటి ఎంత దళిద్రంగా మాట్లాడుతున్నారు దళిద్రం కాదు దరిద్రమే అన్న సరే కాదు ముసల్దానా నీకు ఏమైనా సిగ్గుందా గుంటి నాగరాజు ఒక ఫార్మర్ ఆయన రైతు బిడ్డ నువ్వు ఆ రైతు బిడ్డని వాడు బిడ్డ అని మాట్లాడతావా అమ్మా గుంటి నాగరాజు మా ఫ్యామిలీ ఫ్రెండ్ నన్ను లక్ష్మి అంటాడు మీ బావన బావే అనుకోని గుంటి నాగరాజు కూడా బావే అలా భార్యకి తెలిస్తే నిన్ను పొట్టు పొట్టు కొడుతుంది తెలుసా అమ్మని ఏ పొట్టు పొట్టు కొడుతుందో ఫస్ట్ నిన్ను కొట్టేది వీడు చేయమన్నాడండి నేను చేశాను నేనేమన్నా నేను ఒకటే చెప్తాను ఇగో ఫ్యామిలీ ఫ్రెండ్ అంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఏమన్నట్టు అని నేను అడిగితే బాగుంటుంది ఆయన మంచిగా బతుకుతున్నా అమ్మా బయట నువ్వు నేను చెడ్డగా ఏమన్నా బతుకుతున్నానా నువ్వు బతుకుతున్నా నువ్వు బరితెగించావు నీకు వల్లే నేను చెడ్డగా బతుకుతున్నాను నువ్వు బరితెగించావు పద్ధతిగానే నువ్వు గుడ్డి నాగరాజును ఎందుకు ఎన్కేసుకొస్తున్నావు నువ్వు బడేల్ని ఎందుకు ఎన్కేసుకొస్తున్నావు మీ ఇద్దరికి ఏం సంబంధం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది రంకు ఉన్నంతసేపు మేము గొడవలు పెట్టుకున్నాం తిట్టుకున్నాం ఇప్పుడు మేము ఇద్దరం ఒకటయ్యాం హ్యాపీగా ఇద్దరం చేసుకుంటున్నాం తై తక్ పాటలు వేసుకున్నాం చూస్తున్నాం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది రంకు రంకేంటి రంకు మరి పెట్రోల్ బంకు అనుకుని ఫ్రెండ్స్ అయ్యా ఆ ఫ్రెండ్స్ అంటే మాకు తెలియదు కామన్ ఫ్రెండ్స్ మీరు అన్ని వేసేజ్ అంటే ఒక దగ్గరనే అంటే ఒక రూమ్ లోనే ఉంటున్నారంట లేదు వేరు వేరు ఈ స్టోకులు వేస్ట్ స్టోకులు నిజమా ఎస్ ఎందుకు బయట పడుతుందేమో అని చెప్తలే నువ్వు కనిపెట్టు వచ్చి మరి కెమెరా లట్టుకొచ్చి ఇలా కనిపెట్టు ఇది నిజమేనా అమ్మా నువ్వు ఏమనుకుంటే మాకు ఓకే ఏమనుకున్నా ఓకే కాదు కాదు మరి ఇంత ముసల్దానం అయినావు కదా మరి రేపొద్దున ఏమైనా అయితే ఎట్లా నేను ముసల్దానే కరెక్టే మరి నువ్వు పడుసు 16 ఏళ్ళ కుర్రోడువా చెప్పు 16 ఏళ్ళ కుర్రోడువా నువ్వు అట్లా కాదు 16 ఏళ్ళ కుర్రోడువా ముసల్దాన్ని కమింగ్ టు పెద్ద బాస్ షోలో నీకు సంబంధం లేని విషయం ఆయనకు అడుగుతున్నా నువ్వు మూసుకొని కూర్చో చెప్పు సరేనా నువ్వు ఆయనను కొట్టడానికి గల కారణం ఏంటి తాగేసిన తిట్టాడు ఇగో ఇతను నువ్వు తాగినావా ఆయన తాగిందా ఇద్దరం తాగాం తాగేసి ముందు అతను తిట్టాడు అనుకోకుండా కొట్టాం తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాం ఫ్రెండ్స్ అయిపోయినా సో చూడండి అసలు పెద్ద భాషలో ఒక వీడియో ఉంటుంది ఇతనేమో అతన్ని కొట్టిండు అనమాట అప్పుడు నేను పక్కకుంటా కానీ ఈయన సౌండ్ ఇట్లా నార్మల్ సౌండ్ వచ్చేటట్టు ఇట్లా ఏదో కొట్టిండేమో అనుకున్నాము కానీ తర్వాత చాలా పెద్ద సీరియస్ అయింది అది బ్లడ్ ఏం గారిపోలేదు కానీ ఈయన మాత్రం ఈయన మాత్రం కొట్టిండు గట్టి ఇంత బారు అదే అనుకోకుండా పొరపాటు అయిపోయింది కలిసిపోయాం సరే ఆ రోజు రాత్రి కానీ మీరు పెద్ద బాస్ షో అయితే చూస్తుండ్రు కదా అభిస్ ఎంటర్టైన్మెంట్ లో వస్తుంది కదా ఎవ్రీ 2 డేస్ కి అండ్ డే బై డే షో అయితే వస్తుంది వీళ్ళిద్దరు చేసిన కథలు చూడర్రి ఇగో ఈయన ఫుల్ తాగేసి చెప్పమంటేనే చెబుతున్నాం ఏ ఇప్పుడు ఈ ముసల్దాంగ్ నేను ఏమైనా చెప్పిందా మీరు ఏం చెప్పండి మాకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసారండి చూడండి అనమని మేము అలా మాట్లాడదు అసలు ఏ ట్రైనింగ్ మేము ఇయ్యలేదు మాకు సంబంధం కూడా లేదు వీళ్ళు వీళ్లకు ఇగో ఈ రోజు మిస్ అయితే మళ్ళా రేపు రాదేమో అని చెప్పేసి ఈ రోజే ఎంజాయ్ చేసిండ్రు పెద్ద పశువులు ఉన్నప్పుడు ఈ రోజు కనుక మిస్ అయితే మళ్ళా రేపు పొద్దున రాదేమో అని చెప్పి ఈ రోజే ఫుల్ గా ఎంజాయ్ చేసిండ్రు కలాం చెప్పిన కథలన్నీ అతను మాకు చెప్పాడు మేము కంటిన్యూ చేసాం కలాం ఏం చెప్పాడో మాకు అది ఈ లాస్ట్ ఫైనల్ గానైతే ఎండ్ ఆఫ్ ద డే
వీళ్ళ గురించి చెప్పాలంటే ఈమెనైతే అగ్గిపెట్ట మచ్చగా నోట్ల నోరు పెట్టి వాడు సిగరెట్లు బీడీలు తాగుతాడు. ఎలా పెట్టి తీస్తారో అంతే మూమెంట్ ఇలా అంటారండి. ఈ పెదవుని కొరికిండు ఈమె పెదవుని ఈమె ఇంకా ఇవి ఇచ్చేపించినాము నీకు నీకు పిల్లలు కనిపించినాము అని గద కూడా చెప్పు. ఇంకా అదే చెప్తారు మా వీళ్ళు వీళ్ళకున్న ధైర్యం ఏందో తెలుసా, నిజాయితీగా చెప్తున్నా మీరే ఏపించు అనే మాట యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు తప్పించుకోవడానికి బుద్ధ బల్పు మాటలు దొంగలు వీళ్ళు ఇద్దరు మాత్రమే. మీరు ఇద్దరు దోస్తులు కదా, ప్రామిసా ప్రామిసర్ మీ ఇద్దరు దోస్తుల ప్రామిసర్ ప్రామిసా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది శంఖ సంవత్సరం నుంచి రాకేష్ మాస్టర్ చచ్చిపోయి సంవత్సరం కూడా కాలేదు. అంటే సంవత్సరం కింద నుంచే ఫ్రెండ్స్ అంట. అంటే వీళ్ళెంత దొంగలో చూడండి, ఆయన పెద్ద మనిషి ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఆ పెద్ద మనిషి పది మందికి అన్నం పెట్టిండు, ఇగో ఇసొంటి వచ్చి అప్పుడే లేపేసింది. సో ఇట్లా జరుగుతుంది, తీసుకపోయి మేము జైలు లేరి, మేము మీద కేసులు పెట్టుర్రి. ఇగో ఈయననైతే ఈయనను ఇగో ఇగో చైనాలా పని చేయకుండా బతుకుతారు చూసారా, వాళ్ళని అంటే చంపేస్తారంట. ఇగో ఈయనను కూడా చంపేసారు. ఇగో లాండ్ ఆర్డర్ నువ్వు పని చేస్తున్నావు కానీ లాండ్ ఆర్డర్ ఏమొద్దు, ఈయన చంపేసారు ప్లీజ్. ఈ వద్దు, ఈ సమాజానికి సొసైటీకి అవసరమే లేదు. ఈ ముసల్లానికి కాదు. మొన్న మొన్న ఆ హాస్పిటల్ ముంగట కొట్టింది చూసినాం ఈమెను. అదే లల్లి అనే అమ్మాయి కొట్టింది కదా, ఆ అమ్మాయిని రెచ్చగొట్టి పంపించింది ఈయననే. మళ్ళా ఈయననే ఈయనకు డౌట్ రాకుండా ఈయన ఒట్టకాయలు కూడా కొట్టించుకుండు. మేము కోర్టులో కేసేసాం లీగల్ గా జరుగుతుంది. సిగ్గుశరం ఉండాలి మీ ఇద్దరు. సో గైస్ మొత్తానికి ఈ పెంట అనేది చాలా వేస్ట్. సో ఈ వేస్ట్ వేస్ట్ చూస్తున్నారు కదా, ఈ ముసలి కాదు ఇది, ఇది పెద్ద అమెరికా అమీర్పేట్ అమీర్పేట్ నువ్వు ఏమన్నా అనుకో అవసరం. మీ అన్ని కట్ చేస్తా, నువ్వు మాట్లాడిన అన్ని కట్ చేసి మ్యూట్ పెడతా, నేను మాట్లాడినే పెట్టుకుంటా. సో ఇదన్న మాట జరిగింది పెద్ద భాషలో. పెద్ద భాషలో మేము బిగ్ భాషలో ఎట్లయితే కంటెంట్ ఉంటుందో అలాంటి కంటెంట్ చేయండి జాగ్రత్తగా. ఇది రియాలిటీ షో అని చెప్తే ఈ పది మంది ఏం చేసిందంటే చెప్పిన కథలే మేము చెప్తున్నాం అని చెప్పి మాతో చేయించారు దగ్గరుండి చెయ్యరేమో అని చెప్పి ముందేసి చేయించుకున్నారు. సో సో మేము మూడు పూటలు తిండి పెట్టినాము. మూడో పూట ఉంటది కదా థర్డ్ పూట, తాగేటోళ్ళకు తాగుడు తినేటోళ్ళకు తిని ఇప్పించినాం. ఇప్పుడు అవి వేసుకున్నారు, మేము చూసాం అన్ని వేసుకున్నారు, ఈమె కూడా వేసుకుంది సైడ్. ఒకసారి ఏమో ముసల్దాన్ నువ్వు ముసల్దాన్ అంటే ఒకసారి ముసల్దాన్ నేను ముసల్దాన్ నేను పడుసు పూరిని అని చెప్తాను. ఒకసారి ఏమో అంటే ఏడ దొరికిపోతా అని చెప్పి నేను ముసల్దాన్ నేను వేసుకుంటా అర్థమైంది. ఇవో మీకు అర్థమైతే చాలు, నాకు అదే సాటిస్ఫై. చలో గైస్ ఈ వీడియో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఈ చేయించిందంతే గుర్తు పెట్టుకోండి, ముఖం చూడండి, బొంగురు ముఖం ఉంటుంది, పై పై చిన్న చిన్న గుర్తు వీళ్ళకు ధమాక్ లేదు తెలుసా, వేస్ట్ ఈ సొసైటీకి వేస్ట్. వీళ్ళిద్దరిని తీసుకపోయి ఎవరైనా సంపేసి సరేనా. చలో మరి బాయ్.